చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అనే డిస్కషన్ చాలా తీవ్రంగా కొనసాగుతుంది. అయితే టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోరు కూడా. కాకపోతే కొన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే అక్కడ ఎంత టఫ్ ఫైట్ ఉంది, బాబు గారు ఎంత ఎడ్జ్లో ఉన్నారు అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కుప్పంలో మొత్తం అసలు ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు పోలైనాయి, చంద్రబాబు కుప్పం ప్రస్థానం ఎలా సాగింది, అక్కడి నుంచి ఆయన పోటీ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 1999 నుంచి కూడా చంద్రబాబు ప్రస్థానం ఎలా సాగింది, సో ఓట్ల పర్సంటేజ్ ఎలా తగ్గుకుంటూ వచ్చింది, అక్కడ ప్రత్యర్థులు ఎలా పట్టు సాధించారు, ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నారా లేదా అనేది ఎవరికి వాళ్ళం మనం డిసైడ్ అయిపోవచ్చు. సో కుప్పంలో మొత్తం ఓటర్లు 213,145 మంది ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు వచ్చేసి 183,027, అంటే దాదాపు 85.87%. ఇవి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారమే ఇది. చంద్రబాబు కుప్పం ప్రస్థానం చూసుకుంటే 1999 నుంచి 2019 వరకు కూడా మనం ఒకసారి తీసుకుంటే 1999లో ఆయనకి మొత్తం చంద్రబాబుకు వచ్చిన ఓట్లు 93,288, అంటే అప్పట్లో 74.42%, మెజారిటీ వచ్చేసి 65,687. ఆ తర్వాత 2004లో మెజారిటీ తగ్గింది, 59,588కి పడిపోయింది. తర్వాత 2009లో వచ్చేసి ఇంకా పడిపోయింది, 46,066కి. తర్వాత 2014లో కొద్దిగా 1,000 ఓట్లు పెరిగినాయి, 47,121తో ఆయన మెజారిటీ సాధించారు. ఇక 2019లో చూసుకుంటే డ్రాస్టిక్గా పడిపోయింది, 30,722 ఓట్లు మాత్రమే చంద్రబాబు నాయుడికి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. క్లుప్తంగా అంటే ఈ 5 ఎలక్షన్స్, 1999 నుంచి 2019 ఎన్నికల వరకు కూడా ఈ 5 ఎలక్షన్స్ని తీసుకుంటే 46.77% మెజారిటీ చంద్రబాబు నాయుడికి తగ్గుకుంటూ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 2019లో చంద్రబాబు నాయుడు మీద పోటీ చేశారో భరత్, కుప్పం నుంచి పోటీ చేశారో వైసీపీ పార్టీ నుంచి భరత్, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే. గత ఎన్నికల్లో కూడా వాళ్ళు 2014లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ భరత్ వాళ్ళ ఫాదర్ పోటీ చేశారు, 33.9% ఓట్లు వచ్చినాయి. 2019లో వచ్చేసి 69,424 ఓట్లు ఆయనకు వచ్చినాయి. గత 2 ఎలక్షన్స్లో 4.35% పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. అలానే 2019 తర్వాత కుప్పంలో ఏం జరిగింది అంటే, జగన్ పాలన వచ్చిన తర్వాత కుప్పంలో అసలు ఏం చేశారు, ఏంటి, ఎందుకు చంద్రబాబు నాయుడు ఈసారి ఓడిపోతారు అని ఎందుకు అందరూ అంత ఖచ్చితంగా వైసీపీ నేతలు చెప్తున్నారు, ఇలాంటి విషయాలన్నింటినీ మనం తీసుకుంటే అక్కడ ఇన్ఛార్జ్గా రామచంద్రారెడ్డిని పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజిక్గా చేశారని చెప్పుకోవచ్చు. ఎలాగైనా సరే అక్కడ పర్సంటేజ్ తగ్గించడమా లేకపోతే చంద్రబాబును ఓడించడమా లక్ష్యంగా అక్కడ పనిచేశారు. ముఖ్యంగా చంద్రబాబును ఓడించే లక్ష్యంతో అక్కడ పోటీ చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కుప్పంలో 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అంతకుముందు లేని సంక్షేమ పథకాలన్నింటినీ కూడా చాలా, అంటే మిగతా అన్ని జిల్లాల్లో మిగతా అన్ని నియోజకవర్గాల్లో కన్నా ఎక్కువగా అక్కడ కేంద్రీకృతం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుప్పం ప్రజలు ఎప్పుడూ చూడనంతగా ఒక మంచి పరిపాలన అక్కడ అందించారు. అది కేవలం చంద్రబాబును టార్గెట్ చేస్తే, ఇప్పుడు ఒకరిని ఓడించాలనుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకోవటం అనేది ఒక స్ట్రాటజీ కాబట్టి అదే అంశాన్ని తీసుకుని అక్కడ టార్గెటెడ్గా వర్క్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసుకుంటే 2021లో జరిగిన మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ కుప్పం మున్సిపాలిటీకి 39,261 ఓట్లు ఉన్నాయి. సో మున్సిపాలిటీని వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అలానే మొత్తం వార్డులు వచ్చేసి 25 ఉంటే వైసీపీ 19 వార్డుల్ని గెలుచుకుంది, టీడీపీ కేవలం 6కు మాత్రమే అవ్వాల్సి వచ్చింది. అక్కడ 39,261 ఓట్లలో మహిళలు వచ్చేసి 19,891 మంది ఉంటే పురుషులు 19,370 మంది మాత్రమే ఉన్నారు. అలానే టీడీపీ గెలిచిన 6 వార్డుల్లో కూడా ఆధిక్యాలు కేవలం 156 ఓట్లు, 6 ఓట్లు, 104 ఓట్లు, 95 ఓట్లు, 151 ఓట్లు, 232 ఓట్లు, ఇలా చాలా తక్కువ మెజారిటీతో మాత్రమే టీడీపీ అక్కడ గెలవగలిగింది. సో అదేవిధంగా పంచాయతీలు చూసుకుంటే మొత్తం పంచాయతీలు 89 ఉంటే వైసీపీ 69
కైవసం చేసుకుంది, అలానే టీడీపీ 20 కైవసం చేసుకుంది, ఎంపీటీసీలు అయితే వైసీపీ 63 చేజిక్కించుకుంది. ఇక మున్సిపాలిటీలు మొత్తం 12 ఉంటే వైసీపీ 8 టీడీపీ 4 మాత్రమే అక్కడ పట్టు సాధించగలిగింది. వీటన్నిటిని మనం చూస్తుంటే గత 5 ఏళ్లలో వైసీపీ కుప్పం మీద ఎంత గట్టి పట్టు సాధించింది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిజానికి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ని స్థానాలని వైసీపీ ఈ 5 సంవత్సరాల్లో కైవసం చేసుకుందంటే మామూలు విషయం ఏం కాదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కుప్పం అసెంబ్లీలో 68.5% రూరల్ ఓటర్లు ఉంటే 31.5% అర్బన్ ఓటర్లు ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చూసుకుంటే అర్బన్ ఓటర్లు సాలిడ్గా వైసీపీకే సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక రూరల్లో 50-50 వచ్చినా కూడా వైసీపీదే గెలుపు అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఇక భరత్ గెలుపుకి అదనంగా కావాల్సింది, ఈ లెక్కలన్నీ మనం చూసుకుంటే, అంటే ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనించుకుంటే కేవలం ఒక ఎడ్జ్ 0.02%, అంటే 3,000 నుంచి 4,000 ఓట్లు మధ్యలోనే ఇటు చంద్రబాబు నాయుడు గెలిస్తే ఒకవేళ మెజారిటీ చంద్రబాబు నాయుడికి కేవలం ఒక 3,000-4,000 మధ్య మాత్రమే ఉంటుందంటున్నారు. ఇక అయితే ఇక్కడ ఎందుకు టీడీపీ ఓడిపోతుంది అనేది ప్రధానంగా చెప్తున్నారంటే 28,000 నకిలీ ఓట్లని తీయించడం జరిగింది. అంటే గతంలో ప్రతి ఎన్నికకి కూడా అటు సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు నుంచి కావచ్చు, చెన్నై నుంచి కావచ్చు, లేకపోతే కర్ణాటక నుంచి కూడా బోర్డర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండకపోయినా, కుప్పం నియోజకవర్గంలో ఉండకపోయినా కూడా వాళ్ళు బయట నుంచి వచ్చి ఎన్నికల రోజు ఓట్లేసిపోతూ ఉంటారనేది మొదటి నుంచి తెలుస్తున్న విషయం. అయితే ఆ దొంగ ఓట్లు, అంటే వాళ్ళు వచ్చి వెళ్ళే ఓట్లు ఏదైతే ఉన్నాయో ఒక 28,000 నకిలీ ఓట్లని తీయించేశారు వీళ్ళు సక్సెస్. 2019లో 30,722 చంద్రబాబు నాయుడుకు వస్తే ఒకవేళ ఈ నకిలీ ఓట్లు ఇలాంటివి అనుకున్నాం అనుకోండి, మనం దాదాపు 28,000 ఓట్లు అక్కడ తొలగించేయడం జరిగింది. సో ఇంకా ఆయనకున్న మెజారిటీ కూడా ఇక తక్కువైపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రత్యేకంగా ఏమంటే, ఏదైతే మహిళా సంక్షేమం ఉందో ఆ మహిళా సంక్షేమాన్ని, ఏదైతే పథకాలు ఇస్తున్నారో, నవరత్నాలు కావచ్చు, అంతకు మించి ఇచ్చిన పథకాలు కావచ్చు, అవన్నీ కూడా కుప్పంలో కేంద్రీకృతం చేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా కాంట్రాక్టర్స్కి అయితే, అంటే ఇది బయట మాట్లాడుకుంటున్న విషయం, చాలా వరకు ఏంటంటే ఈ 2019 వరకు, అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న పెండింగ్ ఏవైతే బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ చేశారంట. అంతేకాకుండా కొత్త రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ, వాటన్నిటికీ కొత్త కాంట్రాక్ట్స్ని పిలవడం, వాళ్ళందరికీ కూడా ఆ బిల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వాళ్ళకి పే చేయటం, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. అంతేకాదు ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏవైతే నవరత్నాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఏ పార్టీలతో సంబంధం లేకుండా చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకొచ్చారు. భరత్ అక్కడే ఉండి గ్రామాలకి ఇళ్ళకి వెళ్ళి చావులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, అలాంటి అన్నిట్లో కూడా భరత్ డౌన్ టు ఎర్త్ ఉండి పార్టిసిపేట్ చేస్తున్నాడు. బట్ చంద్రబాబు అలా వెళ్ళే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో భువనేశ్వరి కూడా ఎక్కువగానే అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు, కానీ హైదరాబాద్లో ఉండడానా వాళ్ళు చాలా తక్కువగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో మహిళా ఓటర్ల వల్లనే భరత్కి ఇప్పుడు గెలుపు సాధ్యం కాబోతుంది, అందుకే అంత కాన్ఫిడెంట్గా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడనే అంశాన్ని వైసీపీ వర్గాలు కావచ్చు, భరత్ అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. ఎంతైనా స్వల్ప మెజారిటీతో, అది 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, స్వల్ప మెజారిటీతోనైనా భరత్ బయటపడతాడు అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఇప్పుడు 40 ఏళ్లలో ఈ చంద్రబాబు ఎప్పుడూ లేనంతగా కుప్పం మీద కాన్సన్ట్రేట్ చేసి, గతంలో ఏంటంటే అది ఈజీ గెలుపు అనుకుంటారో, లేకపోతే ఆయన వెళ్ళకపోయినా పనిచేస్తుంది అని అనుకుంటారో తెలియదు, కానీ చాలా తక్కువగా కుప్పం వెళ్ళే పరిస్థితులు కనిపించాయి. బట్ ఇప్పుడు అలా కాకుండా ఈ 40 ఏళ్లలో లేని విధంగా ఆయన కుప్పంలో కాన్సన్ట్రేట్ చేసి గడప గడపకి ప్రచారం చేస్తున్నారు. కుప్పంలో సొంత ఇల్లు, భువనేశ్వరి సుదీర్ఘ ప్రచారాలు, అలానే బ్రాహ్మణి లోకేష్ కూడా అక్కడ ప్రచారం చేశారు. అంటే ఒక భయం అయితే క్రియేట్ అయింది, వాళ్ళ తక్కువ మెజారిటీతో గెలుస్తారేమో, లేదు అంటే
ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టే వీళ్ళంతా కూడా అంత విస్తృతంగా వెళ్ళి ప్రచారం చేశారు అని చెప్తున్నారు. సో ఈ పర్సంటేజ్ సరళి అంతా కూడా క్రమక్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. ఇంతకుముందు ఆయనే ఏకఛత్రాధిపత్యంగా ఉన్నారు కాబట్టి ఆ రోజు గెలుపు విషయంలో సమస్య లేదు చంద్రబాబు నాయుడికి. కానీ ఈరోజు పరిస్థితులు తారుమారైపోయినాయి. అక్కడ అభివృద్ధి ఫలాలు చూశారు, పథకాల ఫలాలు వాళ్ళంతా అందుకున్నారు కాబట్టి మరి వాళ్ళంతా వైసీపీకి మహిళ ఓటర్ల మద్దతు ఉంది కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గెలుపు ఈరోజు ప్రశ్నార్థకంగా మారిందనేది మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.